పాదయాత్రపై కాపు రిజర్వేషన్లపై ముద్రగడకు చిత్తశుద్ధి లేదని మంత్రి చినరాజప్ప విమర్శించారు. పాదయాత్రకు అనుమతిస్తామన్నా ముద్రగడ తీసుకోవడం లేదని తెలిపారు. ఉనికి కోసం కాపులను ఇబ్బంది పెట్టడమే ముద్రగడ వ్యూహమని విమర్శించారు. ముద్రగడకు వైసీపీ వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. మరోవైపు బొత్సపై మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ బొత్స మనస్తత్వాలు ఒక్కటే అని అన్నారు. బొత్స మంత్రిగా ఉన్నప్పుడు అరాచకాలు చేశారని మంత్రి చిన్నరాజప్ప దుయ్యపట్టారు. ఇప్పుడు ఆ రోజు పరిస్థితి వాస్తవ పరిస్థితి దగ్గరలో రావాలి. ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు మీటింగ్ పెట్టుకున్నాడు. మీటింగ్ పెట్టి వేలాది మంది వెళ్ళారు అక్కడికి. మీటింగ్లో ఉన్నారు. ఆయన చెవిలో ఎవడో చెప్పాడు, రత్నచెల్లు ఎవడో చెప్పాడు, రత్నచెల్లు వస్తుంటే పరిగెత్తికెళ్ళాడు, అక్కడ అంటించి ఆఫ్ చేశారు, అంటించారు. అది అంతా వాస్తవం జనాలు తెలుసు. అక్కడ ఆ పరిస్థితికి ఈయనేదో చేస్తాడని చెప్పి ఎవరో ఆలోచించి వచ్చే పరిస్థితి కాదు. అక్కడ సడన్గా జరిగిన సంఘటన, ఈయన కంట్రోల్ చేయలేడు. మేము కూడా అదే చెప్తాం. ఆయన కంట్రోల్ చేయలేడు కనుక పర్మిషన్ తీసుకోవాలని చెప్తున్నాం. పర్మిషన్ తీసుకుని కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది? ఎవరైతే ఇప్పుడు చట్టం కూడా మార్చాం, ఎవరైతే బాధ్యులు తీసుకున్నారో ఆ బాధ్యులకి ఇది నష్టపరిహారం అంతా అజాత వదులు చేసే పరిస్థితి ఉంది. కనుక జల సంతకం పెట్టడం కూడా చెబుతున్నాం. అది సంఘటన జరిగింది. మరి ఎన్నికలు తేదీ ప్రకటించిన తర్వాత తెలుగుదేశం పార్టీగా, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీగా కాకినాడ నగరపాలక సంస్థలో ఎన్నికలు జరపడానికి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం మేము. ఎందుకంటే గత 3 సంవత్సరాల బట్టి కూడా ఏదో టైంలో ఎలక్షన్ వస్తుంది, మనం అందరం కూడా దానికి ప్రిపేర్గా ఉండాలి ప్రభుత్వ పరంగా అన్న ఉద్దేశంతో గత 3 సంవత్సరాల బట్టి కూడా ఎక్కడ ఎవరెవరు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ప్రజలకు ఏ రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయో అన్నింటినీ కూడా కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు తీర్చడం, ప్రజలు కోరిన ప్రతి పని కూడా చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా అన్ని విధాలుగా కూడా సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర 40-50 వార్డులకి కూడా మరి క్యాండిడేట్లు అభ్యర్థులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ కొన్ని అవాంతర కార్యక్రమాల వల్ల కోర్టుకు వెళ్ళవలసి వచ్చింది. కోర్టుకు వెళ్ళవలసి వచ్చిందంటే షెడ్యూల్లో 2 రోజులు టైం ఉండగా శనివారం ఆదివారం ముందు శుక్రవారం నాడు అనౌన్స్ చేయటం, శనివారం ఆదివారం సెలవు రావటం, దాని మీద కోర్టుకు వెళ్ళినప్పుడు మరి వాళ్ళు కొన్ని దినపత్రికల్లో కూడా కోర్టు కొన్ని అభ్యంతరకరమైన వార్తలు రావడం జరిగింది. కేవలం 50 వార్డులకి ఎన్నికలు జరపాలి, 50 వార్డులు కూడా కైవసం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నా, కొన్ని అవాంతర కార్యక్రమాలు వచ్చిన గెజిట్ పబ్లికేషన్లో కొన్ని లోటుపాట్లు ఉన్నదాని మీద దాన్ని కోర్టుకు వెళితే మేము అనుకున్నది ఒకటి జరిగింది. దాని మీద స్వామినగర్ 1, SH తాపురం, కాకినాడ రూరల్ ప్రాంతంలో గత 14-15 సంవత్సరాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న 2 డివిజన్లు కూడా ఎన్నికలు జరపకూడదు అనేది వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మేము వెళ్ళిన కార్యక్రమం ఏంటంటే 1 రోజులు 1 నెల పోస్ట్ పోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 మీద మనం కోర్టుకు వెళితే నేను వెళ్ళాం, అది వికటించి మాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పును శిరసా వహిస్తూ ఉన్నాం తప్పనిసరిగా. దీనివల్ల స్వామినగర్ కానీ సత్యతాపురం కానీ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రానియ్యం. మంచినీళ్ళు కానీ, వాటర్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఏది ఏ కార్యక్రమం కావాల్సి వచ్చినా, ఒకవేళ కార్పొరేటర్ ఎన్నికలు జరగకపోతే స్థానిక శాసనసభ్యురాలు ఆ ప్రాంతానికి కార్పొరేటర్గా అక్కడ కూర్చున్న కార్యక్రమాలు చేస్తాం తప్ప ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఒక కాంక్షతో ఉన్న ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఉండగా ఆ ప్రాంతానికి ఏ విధమైన భయం కూడా లేదు. తప్పనిసరిగా ప్రజలు గ్రహించాలి. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కానీ వేరే రక పార్టీలు కానీ సాకు లేక ఈ విధమైన అభ్యంతరాలు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏ సాకు లేక ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ స్వామినగర్ కానీ SH తాపురం వార్డు డివిజన్లకి 1 డివిజన్ తరపున 48 డివిజన్లకి కానీ ఎన్నికలు ప్రభుత్వం కానీ అన్న ప్రకారంగా జరిపిస్తే 48వ వార్డుకి ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తారు, 42వ వార్డుకి నేను ప్రాతినిధ్యం వహించి అక్కడ కార్పొరేట్గా ఉండే వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం పరంగా, కోర్టు పరంగా ఇచ్చిన తీర్పుకి తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా శిరసా వహిస్తుంది. అయినా ఇవాళ అడిగింది ఏంటంటే 48 వార్డులకి డివిజన్ వచ్చినప్పుడు 25 మహిళా రిజర్వేషన్లు అవ్వాలి. 25 మహిళా రిజర్వేషన్లు అవ్వడానికి ఒక రిజర్వేషన్
క్యాన్సిల్ అయింది కాబట్టి రేపు పొద్దున్న ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయేమో అని ఒకసారి మేము మళ్ళీ కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఇవాళ 11 గంటలకు హీరింగ్ ఇస్తా ఉన్నారు. 11 గంటలకు హీరింగ్ అదృష్టవశాత్తు మరి పోస్ట్ పోన్ చేస్తే దానికి తగ్గ ప్లాన్ వేసుకుంటాం. లేదు ఇవాళ ఎన్నికలు జరపాలని ఒక గంటలు ఇస్తే ఇవాళ నుంచి రంగంలో దిగి మా కార్యక్రమం చేస్తాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలకు అంకిత భావంతో పనిచేయడానికి ఉన్న పార్టీ తప్ప ఏదో సాకులు పెట్టి ఎలక్షన్ జరపకుండా ఏదో కార్యక్రమం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి కానీ మాకు కానీ లేదు. అందరూ కూడా ప్రజలకు గమనించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఏమీ లేదు, అలాంటిది ఏమీ లేదు. నేను ముందే చెప్పాను, ప్రతిపక్షాలు నెగ్గలేక అనేక రకాల సాకులు చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏమి అన్ని తప్పు. మేము ప్రభుత్వం అన్ని విధాలుగా ఎలక్షన్ జరపడానికి రెడీగా ఉన్నాం. అందరికి కూడా నమస్కారం. కాకినాడ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా గత 3 రోజులుగా యనమల రామకృష్ణ గారు, కళా వెంకటరావు గారు, మేము, అలాగే కొండబాబు గారు, అనంతలక్ష్మి గారు, జడ్పీ చైర్మన్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు రాంబాబు గారు, ఇంకా పెద్దలందరం కూర్చుని డిస్కస్ చేయడం జరిగింది. ఫీల్డ్ లెవెల్లో కొండబాబు గారు, అనంతలక్ష్మి గారు ఇద్దరు కూడా ఫీల్డ్ లెవెల్లో కూడా వార్డు డివిజన్ వైజ్ కార్యకర్తలు సమీక్షించుకుని లిస్ట్ కూడా తయారు చేసి రాష్ట్ర పార్టీకి పంపించడం జరిగింది. రేపు సాయంత్రానికి లిస్ట్ అంతా కూడా ఫైనలైజ్ అవుతుంది. ఇటు మేయర్ కానీ ఇటు కార్పొరేటర్స్ కానీ రెండు కూడా ఫైనలైజ్ రాత్రి కల్లా మేనం చేయడం జరుగుతుంది. 10వ తారీఖున అన్నీ కూడా నామినేషన్లు వేస్తారు. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్స్ అందరూ కూడా 10వ తారీఖున వేస్తారు. ఎందుకంటే రాష్ట్ర పార్టీ పూర్తిగా అభ్యర్థులందరూ కూడా విషయాన్ని కూడా పరిశీలించిన తర్వాతే క్లియరెన్స్ ఇస్తుంది. క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఫైనలైజ్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా ఈరోజు ఎన్నికలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో మున్సిపాలిటీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. కొండబాబు గారికి, అనంతలక్ష్మి గారికి కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. పూర్తిగా ఈ పట్టణాన్ని పూర్తిగా మార్పు తీసేయడానికి అన్ని ప్రయత్నం చేశాం. ఈరోజు ఇటు మేయర్స్ గారి, చైర్మన్ గారికి ఇన్వాల్వ్ అయితే ఇంకా బాగుంటుంది. కనుక తప్పనిసరిగా అభ్యర్థులు మంచి అభ్యర్థులు పెట్టుకుంటాం. రేపు గెలుపొందే విధంగా అన్ని చర్యలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. పొత్తుందని ఏం కూడా చెప్పడం జరిగింది. నేను కూడా చెప్పాను పొత్తుంటుంది. బీజేపీ నాయకులు రేపు ఉదయం వస్తున్నారు. మా లిస్ట్ పైన రేపు సాయంత్రం కల్లా వస్తుంది. కనుక మేము రేపు ఉదయం కూర్చుంటాం. ఉదయం కూర్చుని వాళ్ళకి ఎన్ని ఇవ్వాలి, మేము ఎన్ని తీసుకోవాలన్నది అన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత అవుతుంది. అది హైకమాండ్ హై లెవెల్లో ఉంది. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది. కనుక మేము రెడీగా ఉండవలసిన బాధ్యత మా పార్టీ పరంగా మేము బాధ్యతగా ఉన్నాం. కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ఇచ్చే ఏమి ఇచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఎన్నికలు అంటే ఎన్నికలు సిద్ధంగా ఉన్నాం. ఆయన కోర్టు ఆదేశం ఆగమంటే ఆగుతాం. భయం అది చెప్తాను, అది కూడా చెప్తాను. ఇప్పుడైతే బీజేపీతో ఉంది, అది జనసేన అయితే మాకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆయన డిస్కస్ చేయకుండా నేను ఏం చెప్పలేను కదా. డిస్కస్ చేసినారనే మాట. తర్వాత ఈ రాష్ట్రంలో రాష్ట్రం ముందుకెళ్తుంది. మరి జగన్ గారు ఏదేమైనా సరే ఓ పీఠను దక్కించుకోవాలి, ముఖ్యమంత్రి రావాలని ఆలోచన తప్పించి ప్రజలు ఏమైపోయినా బాధ లేదు, రాష్ట్రం ఏమైపోయినా బాధను ఆలోచించుకుంటూ ఆయన ఉన్నాడు. మరి ఆయన వ్యాఖ్యలు చూసుకుంటే మొన్న నంద్యాలలో చేసిన వ్యాఖ్యలు చూస్తే చాలా దురదృష్టకరం. ఒక రౌడీలాగా గోండాలాగా ఇచ్చేయడం జరిగింది. ఆయన చరిత్ర కూడా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే తాత చరిత్ర కానీ తండ్రి చరిత్ర కానీ ఆయన చరిత్ర తీసుకుంటే అదే చరిత్రలో ఉన్నారు. మరి ఆ రోజున మాట్లాడిన మాటల్లో కూడా మరి ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ కూడా తప్పు పట్టింది, దాని మీద ఆ చర్య జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో మరి చంద్రబాబు గారి నాయకత్వం ప్రజలందరూ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాగా పనిచేస్తున్న 180 మంది ఇవాళ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండాలని చెప్పి కోరికతో ముందుకున్నారు ప్రజలందరూ కూడా. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, ఎన్నికలు కూడా గెలిపొందాం మేము. అయితే ఈరోజు మరి బొత్స సత్యనారాయణ గారు మన జిల్లాకు వచ్చాడు, పద్నాభం గారిని కలిశారు. బొత్స సత్యనారాయణ గారు ఆయన వ్యాఖ్యలు కూడా ఈరోజు సమర్థించినాడు. ఎందుకంటే ఆయన మరి అంటే పార్టీలో ఆయన నాయకుడు చెప్పాడు కానీ ఈయన సమర్థించుకోవాలని బాధ్యత ఉంది కానీ ఆయన సమర్థించాడు. ఎందుకంటే మంచైనా చెడ్డైనా కొంచెం ఆలోచించుకోవాలి. మరి మరి నర్రి రోడ్డు మీద చంపాలన్న వ్యాఖ్యని మరి బొత్స సత్యనారాయణ గారు సమర్థించడం చాలా దారుణం. ఎందుకంటే ఈయన మనతత్వం కూడా కొద్దిగా అందులో సమానంగా ఉంది. కనుక ఈయన కూడా విజయనగరంలో కానీ రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనేక కార్యక్రమాలు చేశాడు. ఈరోజు ఆయన
సమ్మతించాడు కనుక ఇవాళ ప్రజలందరూ కూడా మరి ఎలాగైతే జగన్ గారిని మాట్లాడినప్పుడు ప్రజలందరూ కూడా మరి ఎలాగా సహించుకున్నారు, బొత్స సత్యనారాయణ గారు కూడా అదే పద్ధతిలో ఇవాళ ప్రజలు కూడా ఉన్నారు. నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా పద్రామ గారిని గెలిచాడు. మరి ఆయన రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి అప్పుడు క్యాబినెట్కి ఈ కమిషన్ వేయాలని చెప్పి, కాపులు కమిషన్ వేయాలని చెప్పి వచ్చినప్పుడు 40 లక్షలు ఇస్తే కమిషన్కి వేయొచ్చనే అవకాశం ఉంది. కనీసం ఆ బొత్స సత్యనారాయణ గారు ఎవరు మాట్లాడలేదు, కమిషన్ జరగలేదు. ఈయన ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, ఇప్పుడు కూడా కాపుల గురించి మాట్లాడలేదు. ముద్రగడ పద్రామ గారు కూడా 30 సంవత్సరాలుగా ఆయన కూడా మా ప్రయత్నం చేశాడు, వేలయ్యింది, మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో హామీ ప్రకారం హామీ ఇచ్చాడు, గవర్నమెంట్ వచ్చింది, కమిషన్ వేసేసాడు, కార్పొరేషన్ వేసాడు, కమిషన్ జరుగుతుంది. కమిషన్ 13 జిల్లా జరిగినా సరే ముద్రగడ పద్మనాభం గారికి భయం పట్టుకుంది, ఎందుకంటే కాపులకి బీచ్లో చేర్చకూడదు, అలా ఉద్యమం అలాగే నడుస్తూ ఉండాలి ఆయనకి అని చేతి ఇలా దాన్ని కూడా రోజు ఉద్యమం చేసి కాపులందరూ కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాడు. పర్మిషన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోడు. నాకు అసలు ఆ ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు పర్మిషన్ తీసుకున్నా నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం ముందుకొచ్చి మరి మేము పర్మిషన్ ఇస్తాను పాదయాత్ర చేసుకోమన్నప్పుడు అది తీసుకుని వెళ్ళవలసి వస్తుంది. నిన్న మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధం అంటాడు. ఏంటో పర్మిషన్ రాజ్యాంగ విరుద్ధం నాకు అర్థం అవ్వట్లేదు. బొత్స సత్యనారాయణ గారు కూడా రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం నడుస్తుందని చెప్తాడు. ప్రభుత్వం ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ విషయంలో హైకోర్టు కూడా డెసిషన్ ఇచ్చింది, మీరు ఏదైనా తీయాలన్నప్పుడు పర్మిషన్ తీసుకోమని చెప్పారు. పర్మిషన్ ప్రకారం మనం వెళ్తున్నాం, పర్మిషన్ తీసుకోమని చెప్తున్నాం. మరి ముద్రగడ పద్మనాభం గారు మరి ఇలా పర్మిషన్ తీసుకుంటేనే మంచిదే నేను అనుకుంటాను. పర్మిషన్ తీసుకుని పాదయాత్ర చేయడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. కంచాలు కొడతాడు, ఓ రోజేమో చెవులో పూలు పెడతాడు, ఓ రోజు ఇంకోలాగం చేస్తాడు. ఇవన్నీ కూడా రోజు పేపర్లో రావాలని చేస్తాడు. ఎందుకంటే ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారు ఈ బీసీలో కాపులను బీసీలో చేస్తాడు, బీసీలకు ఇబ్బంది లేకుండా చేస్తాడు అన్నది నిర్ణయం అయిపోయింది. తొందరలో కూడా అవుతుందని తెలియజేస్తాడు. మేము కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపులు కూడా మాకు రాజకీయ అవసరం లేదు, మాకు ఆర్థికంగా సాంఘికంగా ఉద్యోగపరంగా ఎడ్యుకేషన్ పరంగా మాకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. దాని మీద కూడా మేము తొందరలో కూడా వెళ్తున్నాం. మేము మరి అన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు మాకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే తొందరలోగా రిజర్వేషన్ అవకాశం ఉంది, చేస్తానని చెప్తున్నాడు. చేస్తానని చెప్పే పదే పదే మీరు హామీ ఇచ్చారు, మీరు ఎందుకు చేయరని హామీ ఇచ్చారు కనుక చేస్తున్నాం. మేము మీకు ఇవ్వలేదు హామీ, కాపులందరికీ ఇచ్చాం కనుక మేము చేస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ ముద్రగడ పద్మనాభం గారు రోజుకో ఒక కార్యక్రమం చేసి మరి చేసినా మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ఇబ్బంది లేదు. ప్రజలు ఇబ్బంది లేకుండా ఉన్నాయని చెప్పి ఇబ్బందులు ప్రజలకు ఇబ్బంది పెడితే మీద ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు రెండు రకాలు ఎన్నికలు జరిగేటప్పుడు పార్టీ ఫిరాయింపులు జరుగుతాయి. మాకు కావాల్సింది రేపు గెలుపు కోసం మా పార్టీ క్యాడర్కి ప్రాధాన్యత ఇస్తున్నాం మేము. ఎందుకంటే మా పార్టీ క్యాడర్ కూడా మొదటి నుంచి 10 సంవత్సరాలకు పనిచేస్తే దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. 1-2 అటు ఇచ్చినా 90% పార్టీ క్యాడర్కే పనిచేసే వాళ్ళకి ఇస్తున్నాను. 1-2 అంటే ఎవరికో కాదు, అదే సీనియర్స్కే ఇంట్లో కూర్చున్న వాడికి కుటుంబాలకి ఇస్తాం తప్పించి మీ 90% కార్యకర్తలు న్యాయం చేస్తాను చూసుకొని లిస్ట్ ఇస్తాను. అమ్మా మీకంటా మాకే బాధ్యత. నేను 22 సంవత్సరాలు జిల్లా పార్టీ మీద, పార్టీ నాకంట మీకు అందరూ తెలిసిన వాడు కాదు. పార్టీ నాయకులు అందరికీ ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నాం, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను, కార్యకర్తలని ఎంకరేజ్ చేస్తున్నాం, కార్యకర్తలు కార్పొరేట్ సీట్లు ఇస్తున్నాం. వైఎస్ఆర్ వచ్చారు పోతారు, వాళ్ళ స్థిరత్వం లేదు, మళ్ళీ పోతారు మళ్ళీ వస్తారు. వాళ్ళు అలా పక్కన పెట్టారు. మా క్యాడర్ అంతా కూడా మా ఎమ్మెల్యేలు పోయినా నాయకులు పోయినా మా క్యాడర్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. రేపు కాళ్ళకి పెద్ద పెట్టి వేస్తాను, కార్యకర్తలకి సీట్లు ఇస్తున్నాం. ఎవరికి నేను చెప్పాను కదా, మేయర్ ఇంకోటి చెప్తున్న క్లారిటీ, మేయర్ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, సీట్ కూడా కాపులకి ఇస్తున్నాం. ఈ రెండు కట్టుబడి ఉన్నాం, కనవా విషయాలు మేము మాట్లాడతాం.